हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो सिंपल एंड टेस्टी इंस्टेंट रव्व अप्पम एला तैयार चेसुकोवालो चूसेद्दामु। पैन क्रिस्पी गा लोपल सॉफ्ट गा तिने कोद्दी तिनालनिपिंचे ई अप्पम चाला सिंपल गा तैयार चेसुकोवच्चंडी। तक्कुव टाइम लो मनकी इंट्लो इड्ली पिंडी दोस पिंडी एमी लेकपोयिना कूडा पिल्लल अडिगिनप्पुडु इंस्टेंट गा इलाग ओक 15 निमिषाल्लो मनं ब्रेक्फास्ट नि तैयार चेसि पेट्टोच्चु। चाला टेस्टी गा उंटुंदी, अलागे सिंपल गा तैयार चेसुकोवच्चु। इप्पुडु तयारी विधानान्नि चूसेद्दामु। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా అదండి. అలాగే అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకి అరకప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు మజ్జిగ వేస్తున్నాను. బాగా పులిసిన మజ్జిగ తీసుకోండి లేదా పెరుగైనా తీసుకోండి. ఇలా ఒకసారి కలుపుకోండి. ముందుగా అరకప్పు వేశాను, ఇప్పుడైతే ఒక కప్పు ఫుల్గా వేస్తున్నాను. మొత్తంగా 1.5 కప్పు వేశానండి ఇందులో. ఇక్కడ నేను మజ్జిగ యూజ్ చేస్తున్నాను కదా, మీరు పులిసిన పెరుగైనా వాడుకోవచ్చు. ఇలా మూడింటిని కూడా బాగా కలిపి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలండి మూత పెట్టేసి. ఇలా చేయడం వల్ల ఈ రవ్వ బాగా నానుతుంది. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, ఈ మాత్రం టైం ఉండాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి చూడండి, బాగా నాని ఉంటుందండి రవ్వ అనేది మజ్జిగలో. సో ఇలా మనం గరిటెతో కలుపుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకా జారుడుగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇలా ఉంటే మనం అప్పం కానీ లేదా పొంగనాలు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోండి. అలాగే 2 క్యారెట్లను ఇలా తురిమి వేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ లాంటివి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అన్నమాట. మీకు కాస్త థిక్గా కనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా అంతే అండి. మనకి ఇక్కడ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. ఇందులో నేను ఎటువంటి ఈనో పౌడర్ కానీ లేదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏవి కూడా యాడ్ చేయట్లేదు. పుల్లటి మజ్జిగ వాడుతున్నాను కదా, సరిపోతుందండి. మనకి బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఈ అప్పం అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ పాన్లోకి కొద్ది కొద్దిగా బ్యాటర్ని ఇలా వేసుకోండి, ఒక గరిటెడు. ఇలా చిన్న చిన్న అప్పంలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. లేదా ఒకటే పెద్దదైనా వేసుకోవచ్చు, అంటే మనం ఇడ్లీ పిండితో దిబ్బరొట్టు లాంటివి వేసుకుంటాం కదా అలా అన్నమాట. సో ఇలా పాన్కి వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకండి. 2-3 నిమిషాల తర్వాత వీటిని 2 వైపుకి ఫ్లిప్ చేసుకుని ఇటువైపు మూత పెట్టకుండా ఇంకొక 2 నిమిషాలు వేయించినట్లయితే అడుగును కూడా చక్కగా వేగుతాయి. ఇక చూస్తున్నారు కదండి, ఈ అప్పం అనేది చక్కగా వేగించి చూడండి. 2 వైపులకు కూడా మంచి కలర్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి. ఇలాగే చిన్న చిన్న అప్పం అయినా చేసుకోవచ్చు, లేదా కాస్త పెద్ద సైజులో ఊతప్పం మాదిరిగైనా కూడా చేసుకోవచ్చు. సో మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసేసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే అప్పం అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పై లేయర్ అనేది ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా ఉంటే పిల్లలు ఏంటండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిలోకి సరైన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ టమాటో ఆనియన్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే. ఇలాగే కాదు, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా ఏ చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇన్స్టెంట్ అప్పం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.